Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బౌన్స్ బ్యాక్ అవుతున్న చంద్రబాబు విమర్శలు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను జగన్పై చేస్తున్న ప్రచారమే తిరిగి రివర్స్లో తనకు తంతుందని ఊహించి ఉండేరు. ఆయనకు ఇప్పుడు తాను చేసిన ప్రచారమే పార్టీకి ఇబ్బందిగా మారింది. చంద్రబాబు ఎన్నికలకు ముందు నుంచి జగన్పై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించారు. జగన్ వస్తే ఎవరి ఆస్తులు కాపాడుకోలేమని, రాయలసీమ గ్యాంగ్లు వస్తాయని, అడ్డెపంచలు సర్వస్వం దోచుకుంటాయని ఎన్నికల సమయంలో తీవ్రంగా ప్రచారం చేశారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం చంద్రబాబు విమర్శలను విశ్వసించలేదు. జగన్కు జయ కొట్టారు, 151 స్థానాల్లో విజయం సాధించారు. అయినా చంద్రబాబు ఇప్పటికీ సీమ గ్యాంగ్ నినాదాన్ని వదులుకోలేదు. పులివెందుల పంచాయతీ, రాజారెడ్డి రాజ్యాంగం అంటూ నిత్యం జగన్పై విరుచుకుపడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వరుసగా జరుగుతున్న సంఘటనలు చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. దానిని సర్దుకునే ప్రయత్నం ఆయన చేసే పనిలో ఉన్నారు. నిజానికి భూదందా కేసులో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చారు. పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్లో ఒక భూ వివాదం కేసులో దీపక్ రెడ్డి తలదూర్చారన్న ఆరోపణలున్నాయి. వారిని బెదిరించినందుకు గాను తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న దీపక్ రెడ్డిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైదరాబాదులో భూదందాలకు పాల్పడిన టీడీపీ నేతలపై ఎటువంటి చర్యలు తీసుకోని చంద్రబాబు జగన్పై ఆ విమర్శలను మాత్రం వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి అఖిల ప్రియ కూడా భూ వివాదంలో కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు. పార్టీలో చంద్రబాబు అఖిల ప్రియకు కీలక బాధ్యతలను అప్పగించారు. అటువంటి అఖిల ప్రియ పొరుగు రాష్ట్రంలో కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయితే చంద్రబాబు నోరు మెదపలేదు. అడ్డపంచలని విమర్శలు చేస్తున్న చంద్రబాబుకు అదే అడ్డపంచలు ఎదురు తంతున్నాయని చెప్పక తప్పదు. ఇప్పటికైనా చంద్రబాబు తన పార్టీలో భూదందాలకు పాల్పడుతున్న వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే ఇతరులకు సూక్తులు చెప్పే అవకాశం ఉంటుంది.